విషయంలో నూతన విధానాన్ని తెస్తున్నట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. ఈ విధానం ద్వారా ఎంతో మందికి లబ్ది చేకూరుతుందన్నారు. గృహ నిర్మాణాల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎక్కడైతే నీళ్ళు అవసరం ఉంటుందో అక్కడ మనం అనుకున్నంత స్పీడ్ గా చేయాలి. ఇంకా బాగా ఉంటారు అక్కడ టార్గెట్స్ రీచ్ అవుతున్నారు. అక్కడ రాయలసీమలో ఆశించిన ప్రోగ్రెస్ లేదు. ఏం వాళ్ళకి టైమ్లీ పేమెంట్స్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ వచ్చింది. మీ దగ్గర ఆర్డర్ తీసుకుని ఇమిడియట్ గా బ్యాంక్ లాస్ట్ మంత్ కొద్దిగా డిలే ఆఫీస్ షిఫ్టింగ్ ప్రస్థానంలో 30,000 డేటా తెప్పించుకున్నాను. ఇచ్చి బ్యాంక్ వైజ్ ఎన్పీసీ వాళ్ళతో మాట్లాడారు సార్. వాళ్ళు పంపమన్నారు, రేపు పంపిస్తున్నాను. అప్పటికే మీరు నెల్లూరు స్పెసిఫిక్ గా ఎస్బీఐ ప్రాబ్లం ఉందంటే ఎస్బీఐ వాళ్ళతో మాట్లాడారు సార్. మీ డేటా ఇస్తే చెప్పకూడదు కదా. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఎన్పీసీఐ మ్యాపింగ్ ఒక ప్రాబ్లం చెప్పేది ఏంటంటే వాళ్ళు బిల్ పెట్టారనుకోండి, ప్రాబ్లం అయితే వస్తుంది. బ్యాంక్ లో మాకు లగ్జర్ అకౌంట్ పడేదానికి చాలా సమస్యలు ఉన్నాయి సార్. అందులో మెయిన్ వచ్చేసి ఎన్పీసీఐ మ్యాపింగ్ అనే సార్. సో మన సార్ మా జిల్లా కొన్ని బ్రాంచెస్ అయితే అక్కడ చేశాం కదా, బాంబే పూణే పంపించాల్సిన అవసరం లేదు సార్. ఆధార్ లింక్ ఉంది కాబట్టి ఆధార్ లింక్ చేస్తున్నాం. ఆ పేమెంట్ ప్రకారం సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమం చాలా విస్తృతంగా చేపట్టడం జరిగింది. సుమారు 10 లక్షల మంది పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చేపట్టింది. నేను ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాంట్లో ఒకటి, ఈ 2 ఏళ్ల కాలంలోనే 10 లక్షల మందికి ఇల్లు కట్టించడం అంటే ఏడాదికి 2 లక్షల వంతున ఎన్టీఆర్ గృహ నిర్మాణం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమం, అట్లాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వీటికి తోడు ప్రీ ఎన్టీఆర్ హౌసింగ్ లో అసంపూర్ణంగా ఉన్న ఇళ్లని పూర్తి చేయడం, కొన్ని ఇందిరా ఆవాస్ యోజన కింద ఎప్పుడో మంజూరై వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం, ఈ కార్యక్రమాల్ని శరవేగంగా ముందుకు తీసుకోవడానికి సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఉండేటివి. దాంట్లో ఒకటి 90 రోజుల పనిదినం, అంటే దీంట్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కూడా అనుసంధానమై ఉన్న నేపథ్యంలో 90 రోజుల పనిదినాలకు సంబంధించిన మస్టర్ వేసే బాధ్యత గతంలో నరేగా సిబ్బంది చూసేవాళ్లు, దాన్ని
గృహ నిర్మాణ శాఖకు బదలాయించడం వల్ల ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటారో వాళ్ళు ఆయా స్టేజుల్లో ఎన్ని పని దినాలు కల్పించగలిగినారో వాటిని మస్టర్లో రిజిస్టర్ చేసే బాధ్యతని గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు తీసుకుంటా ఉన్నారు. దీనికి తోడు ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులు కానీ అట్లాగే వర్క్ ఇన్స్పెక్టర్లు గతంలో డివిజన్లో ఒక డిఈ ఉంటే ఆ డిఈ ఆఫీస్లోనే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉండేవాళ్ళు, అతనే మొత్తం అప్లోడ్ చేయాల్సి ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి మండలానికి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ను పెట్టి, అంటే ఇంటి నిర్మాణం అనేది కొంత పునాది దశ కొంతమంది ఉంటుంది, తర్వాత ఎల్ఎల్ ఉంటుంది, ఆర్ఎల్ ఉంటుంది, ఆర్సీ ఉంటుంది, ఇన్ని ఐదు దశల్లో మనం జియో ట్యాగింగ్ చేసి వాళ్ళకి పేమెంట్స్ ఇస్తాం. రకరకాల కారణాలు నేను ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మనం 2 లక్షల ఇల్లు మంజూరు చేస్తాం, దాంట్లో 25,000 30,000 రకరకాల సమస్యల వల్ల అనుకున్న వేగంగా పూర్తి కావు, అంతే కదా. కాబట్టి ఈ సంవత్సరంలో అవసరం వస్తే అదనంగా బడ్జెట్ తీసుకొని ఇస్తాం. లబ్ధిదారుడికి ఆ స్టేజ్ కంప్లీట్ చేసుకుంటే బిల్లు ఆపే సమస్య ఉత్పన్నం కాదు. అవసరమైతే అదన బడ్జెట్ కోసం పోతాం. మామూలు ఏ శాఖ అయినా సరే ఆ సంవత్సరం బడ్జెట్ ఇప్పుడు మించితే అదనంగా తీసుకుంటాం, రివైజ్డ్ బడ్జెట్ వస్తుంది మనకి. ఎట్లా ఎప్పుడు కూడా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఎస్టిమేట్ బడ్జెట్ ఒకటి ఉంటుంది, 6 నెలలు 8 నెలల తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బాగా ఖర్చు పెట్టినామనుకో మనకు అదనంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి, దానికేం సమస్య ఉండదు. ఆకాశమే హద్దు, ఆర్థిక సమస్యలు లేవు. అంటే ఇళ్ల నిర్మాణము డబుల్ టార్గెట్ లో ఇచ్చినా మనము ఆ స్టేజ్లు దాటే కొద్దీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి మా 2019 ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నాటికి ఈ 4 లక్షల ఇల్లు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందే ఇస్తున్నాం శాంక్షన్స్.